ఈ విధంగా అదే చున్నీతో ఊరేసుకుంది అంటారు. చున్నీతో ఊరేసుకుంటే ఈ విధంగా రాదు. అదే విధంగా తొడలు కాడ అక్కడక్కడ కూడా వాతలున్నాయి. ఆత్మకూరు ఎక్కడది? ఆత్మకూరు మున్సిపాలిటీ ఆ పెన్న బ్రిడ్జ్ వస్తుంది సార్, అపారపడ మీరు ఆ ఒడ్డునే ఆశ్రమం ఉంది, కాశీనాయన ఆశ్రమం, ఆశ్రమం పక్కన. మహమ్మద్ అబ్దుల్ అలీం, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. మొన్న శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒక ఇటుకల బట్టి, గయాజ్ అనే ఒక ఇటుకల బట్టి యజమాని 13 ఏళ్ల పసి బాలిక చేత పని చేయించుకుంటూ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద రాకుండా, అంటే వీళ్ళు లేబర్ ఇన్స్పెక్టర్ దాన్ని నమోదు చేయకుండా, అసలు అక్కడ ఆ ఇటుక ఆ ఏరియాలో ఇటుక బట్టీలో ప్రతి ఇటుక బట్టీలో పిల్లలు పనిచేస్తున్నా, అక్కడ లేబర్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారో ఏమైతే మనకు తెలియడం లేదు. లేబర్ ఇన్స్పెక్టర్ కరెక్ట్గా తన విధులు నిర్వర్తించి ఉంటే ఈరోజు ఒక 13 సంవత్సరాల మైనర్ బాలిక తన ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేది. ఆ మైనర్ బాలిక ఆత్మహత్య అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ అంటున్నారు. కానీ మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన వాతావరణం చూస్తే అది ఆత్మహత్యగా కాదు, ఒకటి ఒక పథకం ప్రకారం హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని మాకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చున్నీతో ఉరేసుకుందని చెప్పేసి అక్కడ అందరూ అంటున్నారు. చున్నీతో ఉరేసుకున్న అమ్మాయి మెడ చుట్టూ ఒక ప్లాస్టిక్ వైర్తోటి మెడకు బిగిస్తే ఏ విధంగా అయితే అక్కడ ఒక ముద్ర పడుతుందో ఆ విధంగా నల్లగా కందిపోయి ఉంది. కానీ అందరూ చున్నీతో అంటున్నారు, చున్నీతో ఉరేసుకుందని మాత్రము మేము అనుకోవడం లేదు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందని వాళ్ళ అక్కని విచారించగా వాళ్ళ అక్క ఒకటే అనింది, మేము శనివారం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత పనికి వెళ్ళాము, మా చెల్లెలు పనికి రాలేదు. మా యజమాని గయాజ్ అనే అతను, మీ చెల్లెలు ఎందుకు పనికి రాలేదని అంటే ఆ అమ్మాయి చెయ్యి వాసి దెబ్బలు తగిలి ఉంది కాబట్టి పనికి రాలేను అనింది. సరే నేను పోయి పిలుచుకొని వస్తానని చెప్పేసి అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఇంటికి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి ఒకటే ఇంట్లో ఉందంట, ఇంకా ఎవరూ లేరు అక్కడ. ఒక గంట తర్వాత మళ్ళీ అతను వచ్చి వాళ్ళ అమ్మతోటి, మీ అమ్మ ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది, నేను ఇప్పటిదాకా చూసి వచ్చాను అన్నాడట. అప్పుడు వాళ్ళందరూ వెతుక్కుంటే ఆ అమ్మాయి చెట్టుకి వెళ్ళాడుతూ ఉండింది. ఈ గంట వ్యవధిలో ఏం జరిగింది, అతను ఇంటికి వచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అమ్మాయితో మాట్లాడలేదు. తర్వాత అతను చెప్పిన తర్వాత పోయి వెతుక్కుంటే చెట్టుకు వెళ్ళాడుతుంది. ఈ గంట వ్యవధిలో ఏమైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మా అనుమానాలు. దాని మీద అధికారులు చిత్తశుద్ధితో విచారించి అతన్ని కనుక ఇంటరాగేట్ చేసినట్లయితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఆ అమ్మాయి ఉరి వేసుకోవాల్సినంత ఇది లేదు, ఆ అమ్మాయికి ఆ ఉరి వేసుకున్న కొమ్మ కూడా అందే అంత దీనిలో లేదు. చెట్టు పైనెక్కి ఆ కొమ్మకి చున్నీ కానీ ఏదో ఒకది కట్టి అక్కడ మెడకేసుకొని దిగితే కానీ అది ఉరి కిందకి రాదు. అటువంటిది ఈ అమ్మాయి చెట్టుకి ఉరేసుకుందంటే అది చాలా అనుమానాలకి దావిస్తుంది. కాబట్టి జిల్లా అధికారులు దీని మీద చిత్తశుద్ధితో విచారణ చేసి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మానవ హక్కుల సంఘం అవగాహన సంఘం తరఫున మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ నెల్లూరు జిల్లా యువజన చైర్మన్గా చేస్తూ ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో గయాజుద్దీన్ అనేటువంటి ఒక వ్యాపారి, ఇటుక బట్టీల్లో వ్యాపారస్తుడు, అతని దగ్గర ఒక కాంట్రాక్ట్ లేబర్గా వచ్చినటువంటి ఒక కుటుంబంలో ఉండేటువంటి 13 సంవత్సరాల బాలిక ప్రమీల అనేటువంటి 13 సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి టీవీ కథనాల ద్వారా మేము తెలుసుకొని గ్రా తలుపున అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ పరిశీలిస్తే ఈ పాపని సూసైడ్గా కాకుండా హత్యగా ఈరోజు గ్రా మొత్తం అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఆ 13 ఏళ్ల పాప మీద ఈరోజు ఆత్మహత్య అని చెప్పి
అక్కడ ఉండేటువంటి గయాజుద్దీన్ తెలుపుతూ ఉన్నారు. కానీ దీన్ని హత్యగా భావిస్తూ ఉన్నాం, చున్నీతో ఉరేసుకుందని చెప్పారు. కానీ ఇక్కడ ఒక తీగతో చుట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు శనివారం జరిగితే ఇది, ఈరోజు కూడా లేబర్ ఇన్స్పెక్టరు కనుమరుగుగా ఉన్నాడు. కానీ ఈరోజు కూడా దాని మీద విచారణ చేపట్టలేదు. దీని మీద కావలి ఆర్డీఓ గారిని కలిసి ఆయనకి జరుగుతున్నటువంటి లేబర్ ఇన్స్పెక్టరు తన విధులను నిర్వహించటం పోగా ఆయన ఇప్పటి వరకు మేము మెసేజ్ పెట్టినా కూడా దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దీని మీద ఆర్డీఓ గారికి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి కావలికి వచ్చాము. రేపు ఆత్మకూరుకి వెళ్ళి కూడా తెలియజేస్తాము. రేపు కూడా స్పందించకపోతే మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయనకి తెలియజేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.